శ్రీమన్నారాయణ. వెండి గజలక్ష్మి కాయిన్. మనకి శ్రావణ మాసం, ఈ సంవత్సరం శ్రావణ మాసం, నెలకి నెల్లాళ్ళు కూడా పూజించిన, చాలా విశిష్టంగా పూజించాలన్న నా కోరిక అండి. అయితే నేను పూజించిన వెండి గజలక్ష్మి కాయిన్ని ఇంకొక పక్క ఏంటంటే స్వస్తికి వేయించాలని. మీకు గనక కావాలి అని అనుకుంటే, ఎంతో విశేషంగా ఈ నెలకి నెల్లాళ్ళు కూడా పూజించిన ఈ కాయిన్స్ని మీరు కూడా అందుకుని మీ ఇంట్లో పెట్టుకుని చక్కటి అదృష్టాన్ని మీరు పొందాలి అని అనుకుంటే, మీరు కావాలనుకుంటే గనక నా నెంబర్కి గనక మీరు వాట్సాప్ చేసినట్టయితే మా వాళ్ళు మీకు వివరాలు ఇస్తారు, మీరు తెప్పించుకోండి. అలాగే ఈ కాయిన్ విశేషం ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అన్నిటిలోనూ కూడా నేను చెప్తాను. ఇంట్లో ఎలా పూజించాలి, మీరు ఎక్కడ పెట్టుకోవాలన్నది కూడా నేను చెప్తాను. గర్భిణీ స్త్రీల కోసం చెప్పండి అమ్మా అనేసి అంటున్నారు. గర్భిణీ స్త్రీలకండి, అంటే లేత నెలలు ఉంటే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే గనక కొంచెం నెలలు ఇంచుమించుగా 7వ నెల 8వ నెల 9వ నెల అలా వస్తే పర్వాలేదు, అంత భయపడక్కర్లేదు. కానీ దర్భలు తెప్పించండి. మీరు ఎవరినైనా సరే ఇప్పుడు బయట కూడా అమ్మేస్తున్నారు కాబట్టి దర్భలు తెప్పించి, దర్భలు ఏం చేస్తారంటే తల కింద పెట్టుకోండి. తల కింద పెట్టుకుని మీరు మ్యాక్సిమం పెందలకాడే భోజనం చేసేసి చక్కగా అటు ఇటు తిరిగి ఒక గ్లాస్ పాలు తాగి పడుకోండి. పడుకుంటే మీకు 1 గంటన్నరకు పడుతుంది, 4:30 విడుపు కాబట్టి ఆ ముందు ఒకసారి లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసి పడుకోండి. మీరు గనక చెయ్యాలి, పర్వాలేదు నేను చెయ్యగలను అని అనుకుంటే చక్కగా నిటారుగా పడుకుని, దర్భలు తల కింద ఉన్నాయి కదా, తల కింద ఉన్నప్పుడు నిటారుగా పడుకుని మీ పొట్ట మీద చెయ్యి వేసుకుని ఏదైనా సరే నారాయణుడి మంత్రం, అంటే విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోండి, లేదా నారాయణ గాయత్రి అనేసి మీకు అందరికీ తెలుసు, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ గాయత్రినైనా సరే పొట్ట మీద చెయ్యి వేసుకుని అలాగా కళ్ళు మూసుకుని నారాయణ గాయత్రిని చదవండి. ఆ చదివినప్పుడు ఏమవుతుంది అంటే నారాయణుడు అంటే చాలు, స్థితి లయ ఈ మూడిటికి కారణం, అందులోనూ మనం భూమి మీద పుష్కలంగా సంతోషంగా ఉండాలి అంటే విష్ణుమూర్తి మనల్ని కరుణిస్తే సరిపోదు. కాబట్టి ఈ బిడ్డకి ఆ స్వామి గురించి అంటే స్వామి రేస్ చక్కగా అందుతాయి ఈ మంత్రం ద్వారా. ఈ మంత్రం ద్వారా అందినప్పుడు బిడ్డ మంచి పూర్ణాయుష్యుడు, తర్వాత తెలివితేటలతోటి మంచి అదృష్టవంతుడి కింద మంచి టైంలో మంచి నక్షత్రంలో ఆ బిడ్డ భూమి మీదకి రావడం అనేది ఉంటుంది. కాబట్టి తల్లిగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఈ చిన్నది, ఇప్పుడు కొంత కంపల్సరిగా గర్భిణీ స్త్రీలకండి 1 or 2 గ్రహణాలు వస్తూనే ఉంటాయి, మరి ఎందుకో తెలియదు, అది సృష్టికి సంబంధించి ఏమో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తాయి. అలాంటప్పుడు కనుక మనం తల్లిగా ఇలా చేసినట్టయితే విశేషమైన చక్కటి బిడ్డని మనం కనగలుగుతాం. అలాగే ఏ తల్లి అయినా సరే తల్లిది బాధ్యత కాబట్టి పొట్ట మీద చెయ్యి వేసుకుని నారాయణ గాయత్రి అయినా చెప్పండి, లేదు అని అనుకుంటే నాకు రాదమ్మ అంటే ఓం నమో వెంకటేశాయ, లేదంటే ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమః మీరు ఇలా చదువుకోండి. లేదంటే రామ 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 అనుకోండి, లేదంటే జై కృష్ణ జై కృష్ణ జై గోవింద, ఇలా మీరు ఏమి చెప్పినా విష్ణుమూర్తికే చెందుతుంది. కాబట్టి తల్లిగా మీరు ఆ పని చెయ్యండి, చక్కటి బిడ్డని మీరు కనాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. జై శ్రీ